ఓం నమో వెంకటేశాయ నమ ఇంట్లో తేనెటీగా పెట్టడం కానీ ఇంట్లోకి గబ్బిలాలు రావడం కానీ ఇంట్లోకి ఉడుము రావడం కానీ ఇంట్లో పుట్టలు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే అదొక అపశకనంగా భావిస్తారు ఇంట్లోకి పెద్దపిట్ట కానీ లేదా గుడ్లగుబ్బ కానీ లేదా గబ్బిలాలు కానీ లేదా ఇంట్లో తేనెటిగా పెట్టినా కానీ ఆ ఇంట్లో ఏదో కీడు జరుగుతుందనే భావన మన మదిలో మెదుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనానూ కూడా అంత భయపడాల్సిన పడి లేదు ఒక బ్రాహ్మణ్ణి సంప్రదించి ఇంట్లో ఉదక శాంతి అనేది జరిపించుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా శుభం జరుగుతుంది ఉదకం అంటే నీరు ఒక కుంభంలోకి నీరు పోసి అందులో వేద మంత్రాలతోనే ఉదక శాంతి చేసి ఆ ఉదకాన్ని అనగా నీరును ఇంటిని మొత్తం కూడా చల్లుతారు కాబట్టి అంతగా భయపడసిన పడి లేదు ఇటువంటి జరిగినప్పుడు శాస్త్ర పండితులను సలహా తీసుకొని వారికి చెప్పిన విధంగా పూజలు జరిపించుకోవడం వలన అంత శుభం జరుగుతుంది ఈ గబ్బిలాలు కానీ ఈ పెద్దపిట్ట కానీ ఉడుము కానీ ఇంట్లో తినేట్టుగా పెట్టడం కానీ అందరి ఇళ్లలో జరగదు కాకపోతే ఏదో ముఖ్యంగా కొన్ని ఇళ్లల్లో మాత్రమే జరుగుతుంది అది వస్తుందంటే మనకు ఏదో కీడు జరగబోతుందని మనకు శాస్త్రం చెబుతుంది ఇంట్లో తేరటిక పెట్టినా వచ్చినా పెద్ద పెద్దపిట్ట వచ్చినా కానీ తప్పకుండా ఆ ఇంట్లో ఏదో ఒక మృత్యువు సంభవిస్తుంది అనే ఒక కీడు మనకు వెనుకటి నుండి ఒక ఆచారంలో వస్తుంది కాబట్టి తప్పకుండా మీ మీద ఏదైనా దోషం ఉంటేనే అవి వస్తాయని గ్రహించి త్వరగా బ్రాహ్మణు సంప్రదించి మీరు తగిన శాస్త్ర పరిహారాలు చేసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలంటే మనం తెలుసుకోవలసిన విషయాలు ముఖ్యంగా కొన్ని ఉన్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలంటే సూర్యోదయాల కంటే ముందే నిద్రలేవాలి ఆ ఇంటి గృహిణిలో ఆ ఇంట్లో మహిళలు సూర్యోదయా కంటే ముందు నిద్రలేచి